మునుగోడు ఉప ఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేశారు. కూసుకుంట్ల ప్రభాకర్ ను టీఆర్ఎస్ అభ్యర్థిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. 2003 నుంచి టీఆర్ఎస్ పార్టీలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. 2018 ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరారు. బీజేపీ తరఫున ఆయన పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున పాల్వాయి శ్రవంతి బరిలో నిలిచారు. దీంతో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తరఫున రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే బరిలోకి దిగినట్లయింది. కేఏ పాల్కు చెందిన ప్రజాశాంతి పార్టీ తరపున ప్రజా యుద్ద నౌక గద్దర్ పోటీ చేస్తుండడం తెలిసిందే. ఇంకోవైపు అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడంతో మునుగోడులో ఎలక్షన్ హీట్ పెరిగింది. అన్ని పార్టీల నేతలు మునుగోడు నియోజకవర్గంలో మకాం వేశారు. గడప గడపకు వెళ్తూ ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నారు. కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించిన నేపథ్యంలో మునుగోడులో టీఆర్ఎస్ కు ఈ గెలుపు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. బీజేపీ, కాంగ్రెస్ లు కూడా ఇక్కడ గెలుపొంది సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నాయి. ఇక టీఆర్ఎస్ నుంచి మునుగోడు టికెట్ ఆశించిన నేతల్లో బూరా నర్సయ్య గౌడ్, కన్నె ప్రభాకర్ ఉన్నారు. వీరిద్దరినీ కాదని సీఎం కేసీఆర్ ప్రభాకర్ రెడ్డి పేరును ఖరారు చేశారు. ఈ నేపథ్యంలోనే సీఎంతో నర్సయ్య గౌడ్, కన్నె ప్రభాకర్ భేటీ అయ్యారు. మునుగోడులో టీఆర్ఎస్ విజయానికి అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో నేతలందరికీ అవకాశాలు ఉంటాయని హామీ ఇచ్చారు.